कांग्रेस पार्टी की फुल मेजारिटी उंदने जोश्लो चेप्तुन्नाडु गंड्रा अर्धरात्रि पीलि मेजारिटी चूप्चमना चूपस्ले अनर्हत वेटा ईन उत्साह उरकलेट ई मैकिंग ऐटा मन चुद रही गंड्रा असेंबली मोदलया नी फुल पनुनदे इंका समय अंदर सहकारी मंत्र चर्च जरगा अवकाश उबी जोकले गंड्रा बूत तिट्टा टाइम लेदो नवेवो मंच सर्चावे समय तो मरी एन रोज सरपता है अंदर चर्चा पागोनी रोज संक्षोभ एपीपीएससी देश मुदल वरको मत चर्चिस्टाव नी अतिरिंदिराजा वारी ओक सूचन सलहको शासभ्युक साई संघर असैम्ली मोदी मुझे प्रति सारी शिलक पलकल पार्टी कामने कदराजा तीरा मोदल्याके तोड़ कने जो मोरासकटर एनो ये चूस्ता उन्नागनरा नासी मोना जरूरी शासन सभा सवेश बडजेट सवेश सेषन अविश्वास तीर्मा वर्वा मरक अविश्वास तीर्मा की अवकाश उमक लेदा पदे पदे अविश्वास तीर्मा टेंशन पेटदनवा वैरायटी आ रक प्रतिपक्ष पार्टी आचल आलोचि అందుకనే 8 రోజులు పెట్టి సమర్పయామి అంటున్నావా ఏంది కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదని పాకిస్తాన్ వాళ్ళకు కూడా తెలుసుంటావా నిజాలు మాట్లాడక సామీ జనాలు నిజం అనుకుంటారా ఈ రోజు ఉన్న ఉన్నది రేపు ఉంటది ఎల్లుండి ఉంటది ఏంది ఉండేది నువ్వు చెప్పేది మెజారిటీ గురించా లేక ఇంకేమైనా కప్లింగ్ ఇవ్వారలా కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాపరంగా ప్రభుత్వానికి కావాల్సిన సంఖ్య కంటే రెట్టింపు సంఖ్య ఉన్నది టీడీపీ వాళ్ళని కూడా మీ పార్టీలో కలుపుకున్నావా రెట్టింపు సంఖ్య అంటున్నావా మరి గతంలో పెడితేనే సమాధానం సంఖ్యాపరంగా చూపించినాం గతంలో చంద్రబాబుకి సైగ చేశారు ఈసారి వేటేసి లెక్క సరి చేసామంటావా రేపు కూడా అవసరం లేదు అనర్హత వేటేసాక లెక్క సరిపోయిందని దేవాగా ఉన్నట్టుందే చంద్రబాబు మీరు మంచి ఫ్రెండ్స్ ఏనంట నిజమేనా గండ్రా ఇది పూర్తిగా నిధారాధారమైనటువంటి ఆరోపణలు గతంలో కూడా ఒకసారి అవిశ్వాస తీర్మానానికి ఆ పెడితే చంద్రబాబుని వాకింగ్ కి పంపే మీరు పండగ చేసుకున్నారంటావా ఎప్పుడైనా డెమోక్రటిక్ ప్రాసెస్ లో జరుగుతాయి ఏదైనా ఒక ప్రజాస్వామ్య బద్ధంగానే విచారణ జరుగుతది డెమోక్రటిక్ గురించే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సామీ నువ్వు ఫుల్ బిజీగా ఉన్నట్టుంది కన్నే ఇంకా పోయిరా కేసీఆర్ జగన్ లో పక్క పార్టీ వాళ్ళని లాక్కొనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని సోవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెగ ఫీల్ అవుతున్నాడు ఫిరాయింపుదారులతో పార్టీని లాగడం పెజే సమయానికే గొడ్డలు పెట్టని ఏదో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడులే ఈయన వర్షం ఏందో మనవ చూద్దాం రండి ఆ సోవిరెడ్డి ఏది ఇంకా నీ భజన మొదలుపెట్టు ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెమోక్రసీ ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ఇంతకు ముందు కాలేదంటావా ఇప్పుడే ఫ్రెష్ గా అయినట్టు మాట్లాడుతున్నావే ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్ లో కొంతమందిని కొనాల అమ్ముడు పోతా ఉన్నప్పుడే కొనాల తర్వాత కొంటా ఉన్న ఊరు రారు మరి ఊరు లెక్క వాళ్ళది కదా కొంతమందిని పార్టీలో చేర్చుకోవాల కొంతమందికి అడ్వాన్స్ ఇవ్వాల ఇది దురదృష్టకర పరిస్థితులు తినేవాడు ఉంటేనే మేకలు కోసేవాడు ఉంటాడు రాజా ఈ జంపింగ్ వీరులు అమ్ముడు పోతున్నారు వాళ్ళు కొంటున్నారు అంత అదే టైప్ కదా టిఆర్ఎస్ పార్టీ నేను ఉద్యమం పార్టీ అంటుంది తెలుగుదేశం వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు తప్ప సొంతంగా ఆ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు వాళ్ళకి కనపడరు సొంతంగా ఉండేవాడిని తోకడానికి ఆ పక్కోని పిలవడం కావనేలే గురు మీ పార్టీ ఖాళీ అవుతుందని భయపడుతున్నావా ఏంది కేవలం ఫిరాయింపుదారులతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ ఆ పార్టీ పునాదులే వాటి మీద వస్తున్నాయి మీ పునాది గట్టిగా ఉందని చెప్తున్నావు గానీ చిన్న ముసురుకే కూలిపోద్ది ఏం చేస్తావు చెప్పు 20 వాళ్ళకి 10 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే చట్టం దేవలా నీ సూత్రం బాగానే ఉంది కానీ ఎవరు సపోర్ట్ చేస్తారు గురు యాంటీ డిఫెక్షన్ బిల్ అమెండ్మెంట్ జరగాల ఇదే కాదు చానా జరగాల సామీ రోజుకో మాట మాట్లాడే వాళ్ళ కోసం కూడా ఒక చట్టం దేవాలా అప్పుడే ప్రజాస్వామ్యం నవ్వుద్ది డబ్బులు డబ్బులకి అమ్ముడు పోయే ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చిన తర్వాత
మీరు కొనుక్కోవడం కష్టమైందా ఏందే లేక పార్టీలోకి ఎవరు రావడం లేదా పార్లమెంట్ సభ్యులు వాళ్ళ ముఖాలు చూస్తా ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు అంతేనా మీ పార్టీ వాళ్ళంతా ఆ పార్టీలోకి వెళ్లి తిరుగుతున్నారని ఫీల్ అవుతున్నావా ఒక ఎమ్మెల్యే ఇప్పుడు అడ పెత్తనం చేస్తున్నారు జగన్ పార్టీలో లెఫ్ట్ సైడ్ పిఆర్పి వాళ్ళు రైట్ సైడ్ తెలుగుదేశం వాళ్ళు బ్యాక్ సైడ్ కాంగ్రెస్ వాళ్ళు చూస్తేనే అసహ్యం ఉంది ఇప్పుడు కొత్తోళ్ళం గెలిపించుకోవడం వల్ల కాదంటలే రాజా వచ్చినోడికే సీట్ అంటున్నారు నీ బాధ చూస్తుంటే నాకు మహా బాధగా ఉంది సోమన్న ఆ పార్టీ మీద గెలిచిన తర్వాత ఆ పార్టీనే నాశనం చేసేదానికి ప్రయత్నం చేసే వాళ్ళని అడ్డుకట్ట వేయాలా నువ్వు ఎంత పెద్ద ఆనకట్టేసినా ఈ నాయకులు అలవోకగా జంపు చేస్తారులే పార్టీలు మార్చే వాళ్ళని పార్టీలకు వెన్నుపోటు పొడిచే వాళ్ళని వెన్నుపోటు అన్నమాట సామీ జగన్ పార్టీ వాళ్ళు వేరేగా అర్థం చేసుకుంటారు నీ బాధ ఏ పార్టీకి ఉండకూడదు గానీ ఇంకా పోయిరా పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము।